Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu ni irikinchina Pawan, YCP full happy. Party pettina modatlo seniority musugu vesi Chandrababuku maddatu palikaru Pawan Kalyan. Adenti prashnistanu ani party petti ila okari panchana cherinanta pani cheyadam entani appatlo commentlu vinipinchayi. కానీ ఆ సమయంలో టీడీపీ అధికారంలోకి రావడంతో అందులో పవన్ పాత్ర కూడా చాలా కీలకంగా పనిచేసిందని అంతా అన్నారు. అనంతరం మైత్రి చెడిన తర్వాత పవన్ని బోడి మల్లన్న అన్నారనుకోండి, అది వేరే విషయం. ఈ క్రమంలో టీడీపీతో మైత్రి చెడిపోవడం, బీజేపీతో పొత్తు పెట్టుకుని బండి నడపడం జరుగుతోంది. ఈ క్రమంలో పవన్ తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చంద్రబాబును అడ్డంగా ఇరికించేశారు. జగన్ ముఖ్యమంత్రి అయిన అనంతరం మూడు రాజధానుల ప్రతిపాదన తెరపైకి వచ్చేసరికి చంద్రబాబు మాట నమ్మి అమరావతిలో భూములు ఇచ్చిన రైతులు ధర్నాలకు దీక్షలకు దిగారు. దీంతో రాజధానిని అమరావతి నుంచి మార్చితే ఆ నేరం మొత్తం జగన్ ప్రభుత్వంపై వేసేయొచ్చనేది చంద్రబాబు ప్లాన్. రాజధాని మార్చని పక్షంలో అసలు గొడవే లేదు. ఈ క్రమంలో నేడు అమరావతి రైతులు చేస్తున్న దీక్షలకు ప్రధాన కారణం చంద్రబాబు అని కన్ఫర్మ్ చేసేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. తాజాగా అమరావతి మూడు రాజధానుల బిల్లు, సిఆర్డీఏ రద్దు బిల్లుల విషయంలో స్పందించారు పవన్. విభజన అనంతరం ఏపీకి రాజధాని విషయంలో స్పందించిన మోదీ గాంధీనగర్ని ఉదహరించారని, అనంతరం 2-3 వేల ఎకరాలలో ఒక రాజధాని నిర్మించుకుంటే సరిపోతుందని నాడు మోదీ చెప్పారని, దానికి నాడు అందరూ సరేనన్నారని తెలిపారు. కానీ అనంతరం హస్తిన నుంచి ఆంధ్రాకి వచ్చిన తర్వాత చంద్రబాబు మరిచిపోయారని తెలిపారు పవన్. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం వారి విధానపరమైన ఆలోచన లేక మరో రకం ఆలోచన తెలియదు కానీ రైతుల నుంచి 1000 ఎకరాల భూమిని సేకరించడం మొదటి తప్పని తెలిపారు. అనంతరం 1000 ఎకరాల భూమితో సింగపూర్ వంటి రాజధాని కట్టాలని అనుకుంటున్నట్లు తెలిపారని అన్నారు. అసలు సింగపూర్ లాంటి రాజధానిని కట్టాలంటే ముందుగా లీ క్యూన్ వ్యూ వంటి ఉన్నతమైన మనస్సు, భావాలు ఉండాలని, అలాంటి రాజకీయాలు మనకు ఇక్కడ లేవని పవన్ కుండబద్దలు కొట్టారు. అసలు సింగపూర్ గురించి పూర్తిగా తెలిసిన వారు అలాంటి ఆలోచన చేయరని, ఏదో కాన్సెప్ట్ అమ్మేయాలని చూడడమే తప్ప 1000 ఎకరాల భూములు తీసుకోవడం వల్ల ఒరిగేది ఉండదని తాను నాడే చెప్పానన్నట్లుగా పవన్ స్పందించారు. 1000 ఎకరాలు సేకరించినప్పుడు అభివృద్ధి చేయని పక్షంలో పెను సమస్యలే వస్తాయని, ఇప్పుడు వస్తున్నవి అవే అనేది పవన్ ఆలోచనగా ఉంది. దీంతో అమరావతి విషయంలో 1000 ఎకరాల భూముల సేకరణ తప్పంటూ చంద్రబాబును అడ్డంగా ఇరికించేయడం, ప్రధాని కూడా నాడు 2-3 వేల ఎకరాలు మాత్రమే సరిపోతుందని చెప్పడం ద్వారా మోదీని సేవ్ చేయడంతో పాటుగా నేడు రైతులు పడుతున్న ఇబ్బందులకు చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలే కారణమని పవన్ చెప్పినట్లయింది. దీంతో నేడు జగన్పై పడుతున్న టీడీపీ నేతలకు ఊహించని ఇరకాటం అనడంలో సందేహం ఉండనక్కర్లేదు. దీంతో పరోక్షంగా జగన్కి లైన్ క్లియర్ చేసినట్లయిందని, ఆ విషయం పవన్ చెప్పకనే చెప్పినట్లయిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.